फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो लो नेनु अम्मवारिकी चिट्टी गाजुलु वेस्तुन्नानु माला तैयार चेसी वीडियो लो चूपिस्तानु चूडंडी ना दग्गर रेड अंड ग्रीन चिट्टी गाजुलु उन्नायि नेनु इवि सिकंद्राबाद नुंचि तीसुकोच्चुकुन्नानु लेदंटे पूजा शॉप लो कूडा मनकु दोरुकुतायि अवेलेबल गा उंटायि इप्पुडु नेनु चेस्तानंटे अला ओक दारं तीसुकुन्नानु మీ ఇష్టం ఏదైనా తీసుకోండి నేను మాత్రం రెడ్ కలర్లో ఉండే దారం తీసుకున్నాను అలా ముడి వేసుకోండి ఫస్ట్ ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చేస్తానంటే ఒక రెడ్ గాజు తీసుకున్నాను రెడ్ గాజు తీసుకొని ఆ చిన్న గాజు మీద పెట్టేసి అందులో నుంచి దారం తీయాలి ఎందుకంటే గాజులు చిన్నగా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా పుల్ల తీసుకోండి లేదంటే టూత్ పిక్ కానివ్వండి నేనైతే స్టీల్ పిన్ తీసుకొని అలా తీస్తున్నాను లేదంటే మన చేతులంట పట్టవు కాబట్టి చిన్నగా ఉంటాయి కాబట్టి దారం అనేది రాదు బయటికి నేనైతే స్టీల్ పిన్ తీసుకొని అలా లాగేసాను బయటికి తర్వాత దాన్ని చుట్టేసి అదే గాజుకు చుట్టేసి మళ్ళీ దాన్ని దారాన్ని బయటికి తీయాలి చూపించిన విధంగా అలా చేసేసుకోండి మీ ఇష్టం అండి నేనైతే గ్రీన్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను అలాగే ఎల్లో కలర్ కూడా దొరుకుతాయి కానీ నేనైతే ఓన్లీ నేను రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను ఈ బాక్స్ మాత్రం నాకు అంటే ఇవి మనకి మాల్లాగా వస్తాయి ఒక్కొక్క మాల్ వచ్చేసిన 30 రూపీస్ పడింది రెండు మాల్లకు వచ్చేసి 60 రూపీస్ అయ్యింది ఒక్కొక్క షాప్లో మాత్రం రేట్ ఎక్కువగా ఉంటుంది నేను తీసుకునేది మాత్రం నాకు ఒక 30 రూపీస్కి ఇచ్చాడు ఒక మాల అలా రెండు మాలలు తీసుకున్నాను నాకు రెండు సరిపోతాయి అని తీసుకున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్స్లో మాలలు వేస్తూ ఉంటారు నేను మాత్రం గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నాను అలా దారం అందులో నుంచి తీసేసుకొని మీరు గట్టిగా లాగేయండి లేదంటే లూజుగా వచ్చి మనకి మాల అనేది కరెక్ట్గా రాదు టైట్గా లాగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గాజు వేస్తాను మళ్ళీ అలా కింద నుంచి తీసేసి మళ్ళీ పైకి తీసేసుకోవడమే అంతేనండి ఈజీగానే ఉంటుంది మాల కట్టుకోవడము ఈ మాల ఎందుకంటే అమ్మవారికి మనకి ఏదైనా కోరిక ఉంటే అది తొందరగా తీరాలంటే ఇలా మనం చిట్టి మాల తయారు చేసి అమ్మవారి ఫొటోస్కి వేస్తే మన కోరిక అనేది నెరవేరుతుంది ఇది మనము ఫ్రైడే రోజు వేసుకుంటే బాగుంటుందండి నేను మాత్రం అంటే ముందు రోజు అంటే గురువారం రోజు నేను చేస్తున్నాను ముందు రోజు వేసి తయారు చేసేసుకునే మాల మనం ఫ్రైడే రోజు ఇంట్లో దీపం పెడతాం కదా అప్పుడు అమ్మవారి ఫొటోస్కి ఈ గాజులు మాల వేసేయండి వేసేస్తే కంపల్సరీగా డెఫినెట్గా మీరు మనసులో మీరు కోరుకోండి కోరికను ఆ మాల ఫోటోకి వేసేయండి నేను మాత్రం ముందు రోజే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అలా వన్ బై వన్ అలా గాజులు మీరు తొడిగించేసుకోండి అలా వేసుకోండి తొందరగానే అవుతుందండి తొందరగానే ఇది మనం రెడీ చేసుకోవచ్చు టైం ఎక్కువ పట్టదు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు గంట సింబల్ని క్లిక్ చేయండి అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది బాగున్నాయి కదండి చిట్టి గాజులు నేను చాలా షాప్లు ట్రై చేశాను మాకు దగ్గరలో దొరకలేదండి నేను మాత్రము టెంపుల్కి వెళ్ళినప్పుడు సికింద్రాబాద్ మహాకాళ టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి పూజ షాప్స్ ఉంటాయి అక్కడ దొరికాయి అన్నమాట అక్కడి నుంచి తెచ్చుకున్నాను అలా చుట్టేసుకోండి మొత్తము నేనైతే స్టీల్ పిన్ యూజ్ చేస్తున్నాను అలా వేసేసుకుంటే మీకు మాల అనేది చూడండి ఎంత టైట్గా వస్తుందో అలా వస్తుంది మీకు మాల గాజులు పగిలే మాత్రం మాల కట్టకండి ఎందుకంటే పగిలిన వేయకూడదు కదా అమ్మవారికి మీరు చూసుకోండి నాకు ఎందుకో రెడ్డియే బాగా వచ్చాయండి పగలకుండా కొంచెం గ్రీన్ మాత్రం అక్కడక్కడ పగిలి వచ్చాయి దాన్ని తీసేసాను కరెక్ట్గా ఉండేవి మాత్రమే నేను మాల కడుతున్నాను మీరు కూడా అలాగే చేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో
అలా కట్టేసుకోండి, మీరు టైట్గానే కట్టేసుకోండి. చూడండి నేను కింద పెడుతున్నాను, మీ పైకి కనిపించట్లేదు ఎందుకంటే దారం నేను రెడ్ కలర్లో పెట్టాను కాబట్టి అది మీకు కనిపించడం లేదు. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఏ దారమైనా పర్లేదండి. కొందరు అయితే ఊలు దారం కూడా పెడుతూ ఉంటారు, నా దగ్గర అయితే రెడ్ థ్రెడ్ ఉంది. అబ్జర్వ్ చేయండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేయండి. అలా టైట్గా పట్టుకొని అలా దారాన్ని టైట్గా లాగండి, అప్పుడు మీకు మాల అనేది కరెక్ట్గా వస్తుంది. దారం అయితే మీరు పెద్దగానే పెట్టుకోండి ఎందుకంటే మనము మధ్య మధ్యలో మనము దాన్ని తిప్పుతూ ఉంటాం కాబట్టి దారం అనేది పెద్దగానే పడుతుంది. చూడండి ఆ మాల అయితే అయిపోయిందండి, నాకు సరిపోతుంది ఫోటోకి. నేనైతే మహాలక్ష్మికి వేస్తాను ఎందుకంటే ఫ్రైడే రోజు మహాలక్ష్మి స్పెషల్ కదా, అందుకే నేను మహాలక్ష్మికి ఫోటోకి వేస్తాను, లక్ష్మి ఫోటోకి వేస్తాను. అలాగే నేను ఇంకొకటి మాల చేస్తున్నాను, ఇది వచ్చేసి కనకదుర్గకి వేస్తాను, కనకదుర్గమ్మ వేస్తాను. అలాగే ఇంకొకటి వచ్చేసి నేను ఇలా త్రీ చేస్తాను, ఇంకొకటి వచ్చేసి మీనాక్షి దీపం ఉంటుంది కదా పైన కూడా నేను గాజులు వేస్తాను అన్నమాట. అంటే నేను మూడు మాలలు నేను కడుతున్నాను. చూడండి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అలా చిట్టి గాజు పెట్టేసి పైన నుండి దారం తీసేసుకొని అలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఆ దారాన్ని పైకి తీయాలి. చేస్తూ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. అలా మీరు దగ్గరికి పెట్టేసేయండి. చూడండి మీ ఇష్టం అండి, ఈ గాజులనే కాదండి, పెద్ద గాజులు కూడా మీరు వేసుకోవచ్చు. మనకి బ్యాంగిల్స్ పెద్దవి కూడా దొరుకుతాయి, అవి వేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ నేను మాత్రం చిట్టి గాజులు వేస్తే బాగుంటుందని, అంటే ఎందుకంటే ఫోటోకి చూడడానికి కూడా బాగుంటుందని, చిన్న చిన్నగా ఉంటాయని నేను తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనవి ఏంటంటే గాజులే కదండి, గాజులు పసుపు కుంకుమే కదా. ఇలాంటి మనం గాజుల మాల తయారు చేసి అమ్మవారి ఫోటోకి వేసినప్పుడు ఏంటంటే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది, మనకు ఏమేమి కోరికలు ఉంటాయి అవన్నీ కూడా నెరవేరుస్తుంది. అలా తీసేసుకోండి, చూడండి ఎలా. చూడండి మాల అనేది అయితే రెడీ అయిపోయింది, నాకు ఇది ఫోటోకి అయితే సరిపోతుంది. ఇలా ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను, చూడండి బాగా వచ్చింది కదా, రెడ్ అండ్ గ్రీన్ అండి. అలాగే మీరు ఎల్లో గాజులు పెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ నేను మాత్రము టూ కలర్స్ మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఇది చిన్నవి చేస్తానండి మాల, పామాక్షి దీపానికి పెడతాను పైన. అలా ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక గాజు తీసుకొని మధ్యలోకి ముడి వేసేసుకోండి, ఎందుకంటే అది ఫోటోకి కట్టాలి కదా, అందుకే కొంచెం దారం మిగిల్చాలి. అలా ఒకటి మిడిల్లో ముడి వేసేసుకోండి, ఒక రెండు నాట్లు వేసేసుకోండి. అట్లా దీనికి చిన్న మాల అయితేనే సరిపోతుందండి. సరిపోతుంది, ఇది కనకదుర్గమ్మ ఫోటోకి అండి. ఎవరి ఇష్టం వాళ్ళండి, మీ ఇష్టం, మీకు నచ్చిన దేవతకి ఏ ఫోటోకైనా వేసుకోవచ్చు. నేను మాత్రము ముగ్గురు అమ్మవార్లకు వేస్తున్నాను ఎందుకంటే కామాక్ష దీపం పెడతాను నేను. ట్యూస్డే వచ్చేసి ఫ్రైడే వచ్చేసి నేను కామాక్ష దీపం పెడతాను. లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది. ఈ మాల చేసేస్తే
మూడు ఫోటోస్కి మాలలు అయిపోతాయి అన్నమాట. రెడ్ గాజులు అయితే చాలా చాలా బాగున్నాయండి. మీరు తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి. నాకు రెడ్ బాగా వచ్చాయి, గ్రీన్ కొంచెం సరిగ్గా రాలేదండి. ఎందుకంటే అవి అక్కడక్కడ కట్ అయిపోయి ఆ షేప్స్ కూడా కరెక్ట్ రాలేదు. మీరు తీసుకునేటప్పుడు సెలెక్షన్ సరిగ్గా చేసుకోండి. రెడ్ అయితే అసలు ఒక్కటి కూడా డ్యామేజ్ ఇవ్వలేదండి గాజులు మాత్రము. గ్రీన్ అస్సలు బాగాలేవండి, అంటే ఆ షేప్ అనేది కూడా కరెక్ట్గా లేవు. అందుకే మీరు తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి. అలా దారం తీస్తూ ఉండాలి, అంతేనండి. చూడండి ఎలా లాగి పట్టేస్తే మీకు గాజులు అనేది అలాగే నిలబడాలి, లేదంటే లూజ్గా వచ్చేస్తుంది. ఈ మాల కూడా రెడీ అయిపోయిందండి. టోటల్గా 3 మాలలు కూడా రెడీ అయిపోయాయి. ఒకటి లక్ష్మీ దేవతకి, ఇంకొకటి అమ్మవారికి అంటే దుర్గమ్మకి, అలాగే కామాక్షి ప్రమిదకి వేస్తాను పైన. ఇవే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక చెప్పాను కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.